నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం అక్టోబర్ 24, 2022 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు రెండు తిథుల గురించి చూద్దామండి. ఒకటి చతుర్దశి, రెండోది అమావాస్య. ముందుగా చతుర్దశి తిథి అక్టోబర్ 23 ఆదివారం సాయంత్రం 4:45 అక్టోబర్ 24 సోమవారం సాయంత్రం 4:46 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. మరి తదుపరి అమావాస్య తిథి. మరి అమావాస్య తిథి ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. దీపావళి మనం 24నే చేసుకుంటున్నాం కాబట్టి అమావాస్య తిథి కూడా చూద్దాము. అమావాస్య అక్టోబర్ 24 సోమవారం సాయంత్రం 4:47 అక్టోబర్ 25 మంగళవారం సాయంత్రం 4:19 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. నక్షత్రం హస్త. హస్త నక్షత్రం అక్టోబర్ 24 సోమవారం మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. తదుపరి చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి మధ్యాహ్నం 2:31 వరకు. తదుపరి విస్కుంభ. కరణం శకుని సాయంత్రం 5:29 వరకు. తదుపరి చతుష్పాద రేపు తెల్లవారితే, అనగా మంగళవారం తెల్లవారితే 4:58 వరకు. తదుపరి నాగవ కింస్తుజ్ఞ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 11:04 రాత్రి 12:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 మధ్యాహ్నం 1:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:36 మధ్యాహ్నం 3:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:40 మధ్యాహ్నం 12:05 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం మధ్యాహ్నం 1:29 మధ్యాహ్నం 2:24 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:39 తెల్లవారితే 5:27 వరకు. అమృత గడియలు ఉదయం 8:40 ఉదయం 10:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు నరక చతుర్దశి అండి, మరియు దీపావళి అమావాస్య కూడా ఈరోజే చేసుకుంటాము, మరియు ధనలక్ష్మి పూజ కూడా. అదేవిధంగా ఈరోజు స్వాతి కర్త ప్రారంభం రాత్రి 1:26 మరియు ఐక్యరాజ్య సమితి దినోత్సవం అండి. మరి ఈ దీపావళి మరియు ధనలక్ష్మి పూజా సమయాలు ఏంటనేది చూద్దాం. ఇప్పుడు దీపావళి పూజా సమయం ఉదయం, పూజా సమయం ఉదయం, అమావాస్య తిథి ఉన్నా లేకపోయినా పూజ చేస్తాం కాబట్టి ఉదయాన్నే పూజ అనేది అంకురార్పణ చేసుకోవాలండి. తెల్లవారితే 5:20 ఉదయం 7:29 వరకు. తిరిగి ఉదయం 9:05 ఉదయం 10:38 వరకు ఉదయం పూజా సమయం అండి. అంటే ఈ సమయంలో ప్రారంభించుకొని 12 పూజ ముగించుకోవచ్చు. మరలా సాయంత్రం పూజా సమయం సాయంత్రం 5:38 రాత్రి 8:32 వరకు ఈ సమయంలో పూజ అనేది చేసుకోవాలండి. మరి ఇదే కాకుండా మనం ప్రత్యేకించి లక్ష్మీదేవికి నిశ్చిత కాల సమయం అండి, అర్ధరాత్రి సమయం కూడా పూజ చేసుకుంటాము. ఆ సమయంలో చేసుకుంటే లక్ష్మీదేవి పూజ అనేది చాలా మంచిదండి. మరి ఇప్పుడు ఆ పూజా సమయం చూద్దాము. నిశ్చిత కాల పూజా సమయం రాత్రి 12:41 నుండి రాత్రి 1:10 వరకు. ఈ సమయంలో దీపధూప నైవేద్యాలతో పాటు ప్రత్యేకించి ధూపం వేసినట్లయితే అది చాలా మంచిదండి ఇంటికి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము.
ఈరోజు అమావాస్య తిథి ఉంది కాబట్టండి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మంచిది కాదు. చూసారు కదండి ఈరోజు పంచాంగం కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.